అనకొండ రమేష్ గారు మేడం మరి శేఖర్ రెడ్డి గారికి మీరు ఏం చెప్తారు లేదు లేదు మేము చాలా అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది చాలా పరిశ్రమలు వచ్చాయి లేకపోతే ఆ అవునండి శేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బయట నిన్న ఇయాల జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన నటన ఏదైతే చేస్తారో దాన్ని కంటిన్యూ చేస్తూ శేఖర్ రెడ్డి గారు కూడా నటించడానికి బాగా వచ్చారు ఆయన నటన కూడా ప్రజలు చూసి నవ్వుకోవడం తప్ప ఏం లేదు ఇందాక చెప్తా అంటున్నాడు ఆయన శ్రీ సిటీలో ఏ ఎలక్ట్రానిక్స్ వచ్చినాయి అని చెప్తున్నారు కదా మరి కడపలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వరకు కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు నిర్మించలేదు స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఎందుకు రాలేదు పునరుద్ధరించి ఇక్కడికి వెళ్ళదు ఒకటి రెండు రాజమండ్రిలో వికలాంగుల స్కూల్ సైతం కబ్జా చేసిన సంస్కృతి ఎవరిది వికలాంగులు కూడా బయటికి వెళ్ళేసి స్కూల్ కబ్జా చేసిన వాళ్ళు ఇళ్ళ కదా అలాగే ఏలూరులో మధ్య కల్తీ మధ్యం తాగి ఏలూరు జంగారెడ్డి కూడా ఉన్న చనిపోయిన వాళ్ళ కుటుంబం ఏం చెప్తారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మధ్య అమ్ముతున్నటువంటి ఈ గవర్నమెంట్ దాని ద్వారా కంప్లైంట్ వచ్చి అనేక మంది ఇంజక్షన్ ఆపరేషన్లు అంటూ చావం జరుగుతున్న ఈ ప్రభుత్వంలో శేఖర్ రెడ్డి గారు ఏం చెప్తారు అన్నది నాకు అర్థం కావట్లేదు అలాగే ఇంతక పరిశ్రమల గురించి దావో సెల్లి దాని గురించి మనం చెప్తే ఆయన మైండ్ దాటేశారండి అంటే జగన్మోహన్ రెడ్డి స్టేట్ దాటి బయటకు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ కావాలి కదా ఆయన ఎలా ఇల్లిటరేట్ నిరూపించారన్న సైనిక్స్ మొత్తం వాళ్ళలో నువ్వు కూడా ఇల్లిటరేట్ స్టాటిస్టిక్స్ ఇంత స్పష్టంగా ఉంటే ఒప్పుకునే ఒప్పుకునే ఒప్పుకోవడానికి మనసు రావట్లా మీకు రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు సాక్షి పేపర్ అన్నది అందుకే చదువుకోమన్నదే మిమ్మల్ని అది పార్టీ పత్రిక అందుకే మిమ్మల్ని చదువుకోమన్నది ఒక్క నిమిషం అండి నేను చెప్పేది ఏంటంటే స్టేట్ రెవెన్యూలో మీరే ఒప్పుకున్న 7 లక్షల కోట్లు అప్పులు చేసి మేము అభివృద్ధిని చేసుకొస్తున్నాం జీడిపిని పెంచామన్నారు కదా పెట్రోల్ మీద డీజిల్ మీద వసూలు చేసినటువంటి చెడ్డల మీద గురించి మీరు చెప్పరా పబ్లిక్ నుంచి చేస్తున్న లూటీ గురించి మీరు చెప్పరా మధ్యం రేటు అంతకంతగా పెంచుతున్న దాని గురించి చెప్పరా ఇలా ఎలా జనం చెప్తున్నారు కదా మనకే ఓట్లేయమని ఈ లూటీ మేము చేయలేమని ఆ ఇలా ఎలా ఎలా అన్న జనాలు చెప్పేది మీరు వినరా ఏంటి శేఖర్ గారు మీరు మీ రాజకీయాలు మీరు ఇవాళ గంజాయి లిక్విడ్ గంజాయి దాటి ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోరా అంటే ప్రజల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మే స్థాయికి విశాఖలో జనాలందరూ తెలుసా డ్రగ్స్ ఎవరు ఆ కోటే చౌదరి ఎవరు ఆ వీరభద్ర రావు ఎవరు వాళ్ళ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందా లేదా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందా లేదా అందరికి తెలుసులే అబ్బా ఎందుకు మీడియాలో ముక్కాయింపు ఆపు మీడియాలో ముక్కాయింపు తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నువ్వు పోయి ఖచ్చితంగా సినిమాలు యాడ్ చేస్తే నీకు మంచి అవార్డు ఇస్తారన్న పవన్ కళ్యాణ్ పెద్ద నటుడు కదన్నా మేము పవన్ కళ్యాణ్ గారి ముందు ఏం చేస్తాం చెప్పండి మీదో సినిమా పార్టీ మేము రాజకీయాల్లో మాత్రమే చేస్తాం మీరు సినిమాలు బాగా నటిస్తారు కదా మీరు చాలా సిల్లీగా మాట్లాడతారు యువత భవిష్యత్తు నాశనం చేస్తా శేఖర్ రెడ్డి గారు మరి ఒక్కొక్కరు తలపై 2 లక్షలు అప్పు ఉండడం మాట కానీ లేకపోతే మీరే చెప్పారు 7 లక్షల కోట్లు అప్పు మరి మీరు సంక్షేమం కోసం 2.5 లక్షల కోట్లు పెట్టారు మిగతా దాని తెట్టుపోయింది అనేది కూడా వాళ్ళు అడుగుతారు వాళ్ళందరూ ముగ్గురు సమాధానం చెప్పండి వాళ్ళ ముగ్గురు పార్టీ ఇంకొక విషయం అంటున్నారు రమేష్ గారు చెప్పండి చెప్పండి రమేష్ గారు జాబ్ క్యారెక్టర్ ఇవాళ వరకు జాబ్ క్యారెక్టర్ ఎందుకు నిర్ణయించలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు జాబ్ క్యారెక్టర్ లేదు అలాగే ఇవాళ 231 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశాను అంటాడు 5000 రూపాయలు కేవలం 5000 రూపాయలు మిట్టి చాకరి చేసుకుంటూ ఆ వాలంటీర్ల కింద సచివాలయం ఉద్యోగాలు వాళ్ళ జీవితం చేస్తా అయ్యా స్వామి ఇంకా మీరు ఎక్కడికే వచ్చే వ్యక్తులు కాబట్టి ఆడమ్మా ఏ భాష మాట్లాడతారు నేను అది సమాధానం చెప్పలేదు కానీ రోడ్డు అడిగి తీసి అడిగేస్తే సచివాలయం నిర్మించారన్నారు మరి ఎండీసీ అని ఎందుకనే ఈ ప్రభుత్వం అట్లా ఎందుకు పుడిచిపెట్టింది నేను అడుగుతాను వాళ్ళందరికీ గాలి కొద్దిని ఈ ప్రజల్ని యువతని ఉద్యోగ మెషతో అబద్ధమైన అభద్రతాపరమైన ఉద్యోగాన్ని అయిపోయిందా శేఖర్ రెడ్డి గారు ఇంకొక విషయం అండి అంటే డిఎస్సీ ఎందుకంటే ఉపాధ్యాయ పోస్టుల కోసం చాలా మంది వెయిట్ చేస్తే కనీసం 30,000 నుంచి 40,000 వరకు పోస్టులు ఉంటే మీరు